క్రీస్తు సంఘములు సమర్పించు దేవోక్తి కార్యక్రమానికి స్వాగతము అందరికీ కూడా వందనాలు ఇప్పుడు దైవజనులు బ్రదర్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు ప్రసంగించదరు అందరూ కూడా విని ఆత్మీయ మేలులు పొందవలసిందిగా కోరుచున్నాము దేవోక్తి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రియులైన శ్రోతలందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మరొకసారి శుభాభివందనములు ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ ఉన్నాను తండ్రి అయిన దేవుడు మనల్ని ప్రేమించి ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఈరోజు మనము ఒక ప్రాముఖ్యమైన బైబిల్లోని ఒక పుస్తకమును ధ్యానించుట ఆరంభించుతున్నాము చాలా ప్రాముఖ్యమైన పుస్తకం అది గలతీలకు అపోసులైన పౌలు గారు రాసినటువంటి పత్రిక ఈ పత్రికను మనము ధ్యానం చేయబోతున్నాం ఆరు అధ్యాయులు కలిగినటువంటి ఈ పత్రికను అప్పోస్సులైన పౌలు గారు అలాగే ఆయనతో ఉన్నటువంటి సహోదరులు ఈ పత్రిక రాయటం అనేది జరిగింది గలతీ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘములకు ఈ పత్రిక రాయబడింది నేడు టర్కీ అనేటువంటి ప్రదేశం గలతీ ప్రాంతంలో ఉన్న ఆ పరిసర ప్రాంతంలో ఉన్న సంఘములకు ఇది రాయబడింది ఒక పట్టణానికి కాదు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి క్రీస్తు సంఘాలన్నిటికీ ఈ పత్రిక రాయటం అనేది జరిగింది క్రీస్తు శకము నలభై ఎనిమిది యాభై ఐదు సంవత్సరాల మధ్యన ఈ పత్రిక రాయటం అనేది జరిగింది మనము క్రొత్త నిబంధనలో పత్రికలను గమనించినట్లయితే ప్రతి పత్రిక ఒక సమస్య మీద దానికి పరిష్కారం చూపించేదాని కొరకు అపోసులు పత్రికలు రాయటం అనేది జరిగింది గలతీలో ఉన్నటువంటి క్రైస్తవులను క్రీస్తు సంఘములను యోదయ ప్రాంతం నుంచి వచ్చినటువంటి బోధకులు ధర్మశాస్త్ర ఉపదేశకులు ధర్మశాస్త్రాన్ని అనుసరించి జీవించాలి అప్పుడే మనము దేవుని కృపను పొందుతాము రక్షించబడతాము లేకపోతే నీతిమంతులం అవుతాము క్రైస్తువులు కూడా ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి అని చెప్పేసి యోదయ నుండి వచ్చిన కొంతమంది క్రీస్తు సంఘ సభ్యులను కలవరపెట్టినప్పుడు అపోస్తులైనటువంటి పౌలు గారు వారికి ఏం చేశాడంటే ఈ సమస్యకు పరిష్కారము ఆయన తెలియజేయటం అనేది జరిగిందనమాట మనము ప్రతి వచనాన్ని చదువుకుంటూ అందులో ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మనము ధ్యానం చేసుకుందాం చూసినట్లయితే ఒకటో వచనం నుంచి చదువుకుందాం మనుషుల నైనను ఏ మనుషుని వలననైనాను కాక యేసుక్రీస్తు వలనను ఆయనను మృతుల్లో నుండి లేపిన తండ్రి అయిన దేవుని వలనను అపోస్తులుడుగా నియమింపబడిన పౌలను నేను అపోస్తులైనటువంటి పౌలు గారు ఈ సంఘాలకి మొదట తాను అపోస్తులుడునని తనను తండ్రి అయినటువంటి దేవుడు ఏసుప్రభు వారు అపోస్తులుగా నియమించుకున్నారని ఆయన చెప్పుకోవాల్సినటువంటి అవసరము ఏర్పడింది కాబట్టి మొట్టమొదట పౌలు గారు నేను అపోస్తులుడుగా నియమించబడ్డాను అది మనుషుల ద్వారా కాదు ఏసుక్రీస్తు వలన ఏసుక్రీస్తును మృతుల్లోంచి లేపినటువంటి తండ్రి అయిన దేవుని వలన నేను అయ్యాను అనేటువంటి ఒక గొప్ప సత్యాన్ని ఆయన తెలియజేయటం అనేది జరిగింది అపోస్తులైన పౌలు గారు యేసు ప్రభు ద్వారాను తండ్రి అయిన దేవుని ద్వారాను ప్రత్యేకంగా అపోస్తులుగా ఆయన నియమించబడ్డాడు తెసలోనికిలకి రాసిన మొదటి పత్రికలో రెండో అధ్యాయం మూడో వచనంలో అప్పోస్తులైన పౌలు గారు తన నియామకాన్ని గురించి అక్కడ ఒక ప్రాముఖ్యమైనటువంటి మాటను తెలియజేయడం అనేది జరిగింది ఒకసారి మనం చూద్దాం శసలోనికలకు రాసిన మొదటి పత్రిక రెండవ అధ్యాయము మూడవచనం ఏల అనగా మా బోధ కపటమైనది కాదు అపవిత్రమైనది కాదు మోసయుక్తమైనది కాదు కానీ సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై ఇక్కడ చూసినట్లయితే దేవుని చేత సువార్తను ప్రకటించడానికి లేకపోతే దేవుడు మాకు సువార్తను అప్పగించడానికి యోగ్యులమని దేవుని చేత మేము ఎంచబడి ఉన్నాము అని చెప్పేసి అపోస్తులు అని పౌలు గారి తెలియజేయడం అనేది జరిగింది తండ్రి అయినటువంటి దేవుడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు కొరత నిబంధనను ప్రపంచానికి అందించడం కొరకు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులు అపోస్తులు అపోస్తులు అని అంటే పంపబడినవారు అని అర్థం అపోసులైన పౌలు గారు ప్రత్యేకంగా దేవుని చేత ఎన్నిక చేయబడినటువంటి వ్యక్తి దేవుడు యోగ్యుడు అని చెప్పేసి ఆయన ఎంచుకోవటం అనేది జరిగింది పౌలు గారు దేవుని చేత యేసు ప్రభు చేత ప్రత్యేకంగా అపోస్తులుడుగా ఉండటానికి ఎన్నిక చేయబడినటువంటి నేను ఈ పత్రిక రాస్తున్నాను కాబట్టి ఈ పత్రికను మీరు చాలా సీరియస్గా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మిమ్మల్ని కలవరు పెట్టిన వాళ్ళు వాళ్ళు ఎవరి వలన నియమించబడ్డారో మీరు ఆలోచన చేసుకోండి నా మటుకు నేనైతే తండ్రి అయినటువంటి దేవుని వలనను యేసు ప్రభువు వలనను నేను నియమించబడ్డాను కాబట్టి నా నియామకానికి తిరుగులేదు నేను దేవుడు ఎన్నుకునేటువంటి అపోస్తుడును నా మాటకు అధికారం ఉంది నేను చెప్పే మాటను మీరు స్వీకరించాల్సి ఉంది దానిని ఏమాత్రం నిర్లక్ష్యం చేసినా మీ ఆత్మీయ జీవితానికి ఏమాత్రం అది ప్రయోజనం కాదు అనేటువంటి విషయాలు వారు గమనించాలనేటువంటి ఉద్దేశంతో నేను దేవుని వలన యేసుప్రభు వలన నియమించబడ్డాను మనుషుల ద్వారా నియమించబడినటువంటి వ్యక్తిని కాదు అది మీరు ముందు పత్రిక చదివే ముందు ఆ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మంచిది అనేటువంటి విషయము ఆయన మొట్టమొదటగా రాయడం అనేది జరిగింది పోతే రెండు మూడు వచనాల్లో శుభములు ఆశీర్వాదములు ఆ సంఘములకు అపోసులైనటువంటి పావులు గారు తెలియజేయడం అనేది జరిగింది శుభం అని చెప్పి రాయినది ఆయనను ఆయనతో పాటు ఉన్నవాళ్ళు ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి అంటే తండ్రి అయిన నుండి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నుండి ఏమిటవి అనేటువంటి విషయాన్ని మనం ఆలోచన చేస్తే కృప సమాధానము కృపను మించి దేవుని యొద్ద కోరుకోదగినటువంటి ఐశ్వర్యం మరొకటి ఏది ఉండదు కృప తర్వాత ఏదైనా అలాగే సమాధానం సమాధానంకి మించి మనం కోరుకోదగినటువంటి ఆస్తులు ఏమీ ఉండవు దేవునితో ఒక మానవుడు సమాధానాన్ని కోరుకోవాలి దేవుని సన్నిధిలో కృపను సమాధానమును కోరుకోవాలి కృపకు సమాధానానికి మనం పాత్రులమైతే అంతకు మించిన ఆశీర్వాదం మరొకటి ఏది కూడా ఉండదు ఆధునికంగా మన అయ్యగారులు చెప్పేటువంటి భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు దీవెనలు మానవునికి ఏదైతే అవసరమో ఆ అవసరతలు గుర్తించి వారిని అలాగూ ఆశీర్వదించటము వారిని ఆహ్వానించటము మీకు ఏది కొద్దు ఉందో రండి దేవుడు మీకు ఇస్తాడు మీకు పిల్లలు లేరా రండి మా దగ్గరికి మేము ప్రార్థన చేస్తాము మీకు ఉద్యోగం లేదా రండి మా దగ్గరికి మేము ప్రార్థన చేస్తాం మీకు ఎలాంటి ఉద్యోగమైనా వస్తుంది తర్వాత మీకు ఇంకా కోర్టు సమస్యలు ఉన్నాయా మా దగ్గర రండి మేము ప్రార్థన చేస్తాం ఇట్లాగూ ఆ భౌతిక సంబంధమైనటువంటి జీవులను వారికి ఆశ చూపించి వారిని ఆహ్వానించటము జనములను గుంపులుగా పో చేయటము ఇలాంటి కార్యక్రమం లోకంలో బాగా జరుగుతుంది కానీ అపోస్సులు అలాగే ఎన్నడూ కూడా ప్రజల్ని వారు ఆశ పెట్టలేదు వారిని వారి దగ్గరికి ఆహ్వానించలేదు వారు దేవుని వలన నియమించబడి అనేకమైన అద్భుతాలు సూచక్రియలు మహాత్కార్యాలు చేశారు యేసు ప్రభుతో పాటు చేశారు యేసు ప్రభు వారికి ఎక్కువగానే చేశారు ఏమాత్రం తక్కువగా చేయలేదు తూతూ మంత్రంగా ఏం చేయలేదు సంపూర్ణంగా వాళ్ళు అనేకమైన అద్భుతాలు మహాత్కార్యాలు సూచక్రియలు చేసి కూడా ఎవరిని వారు ఆశపెట్టలేదు ఆహ్వానించలేదు వారు ఆశీర్వదించారు కానీ ఎలాంటి ఆశీర్వాదాలు వాళ్ళు ఇచ్చారంటే పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలు ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు మీకు కృపయు సమాధానమును తండైన దేవుని నుండియు ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి మీకు కలుగును గాక అది గలతీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘములకు అపోస్తులైనటువంటి పౌలు గారు ఇచ్చినటువంటి ఆశీర్వాదం ఏపీసీలో ఉన్న క్రైస్తువులతో ఒకటో అధ్యాయం మూడో వచ్చిన అంటాడు ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదమును దేవుడు మీకు అనుగ్రహించును అని చెప్పేసి అని అంటాడు అపోసులు పరసంబంధమైన దీవెన్లు పరసంబంధమైనటువంటి ఆశీర్వాదాలను వారు ప్రజలకు తెలియజేశారు అవి వారికి కలుగునుగాక అని వారిని ఆశీర్వదించడం అనేది జరిగింది దీన్ని మనము గమనించాల్సినటువంటి అవసరం ఉంది ఎంతకు మించి కోరుకోదగిన ఆశీర్వాదాలే ఉండవు భౌతిక సంబంధమైన ఆశీర్వాదాలు ఆశలు మనం కోరుకున్నట్లయితే ఆశలు కలిగి ఉన్నట్లయితే అవి తాత్కాలికం ఒకవేళ దేవుడు వాటిని మనకి ఇచ్చినా అవి వాడుకొనటం ద్వారా నశించిపోతాయి అవి శాశ్వతంగా ఉండే కాదు కృపా సమాధానం చాలా ప్రాముఖ్యమైంది అనేది మనం గమనించవచ్చు అలాగే ఈ యొక్క అధ్యాయంలో మూడో విషయాన్ని మనం చూద్దాం మొదటిది ఆయన నియామకాన్ని గురించి మాట్లాడుకున్నాడు రెండవది శుభములు ఆశీర్వాదాలు తెలియజేశాడు మూడో విషయాన్ని మనం గమనించినట్లయితే దేవుని చిత్త ప్రకారం యేసుక్రీస్తు ప్రభువారు తన్ను తాను అర్పించుకున్నాడనేటువంటి ఒక విషయాన్ని ఇక్కడ ఆయన జ్ఞాపకం చేశాడు అయితే ఎందుకు అనేది ఆయన తెలియజేశాడు ఎందుకు యేసు ప్రభువారు తను తాను దేవుని చిత్త ప్రకారము సమర్పించుకున్నాడు మన కొరకు అర్పించుకున్నాడు అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే ఈ దుష్టకాలములో నుండి మిమ్ములను విమోచించుటకు అని అని అన్నాడు దుష్టకాలంలో నుండి ఆయన మనలను విమోచించటానికి తన్ను తాను అప్పించ అప్పగించుకున్నాడు యేసుప్రభారు ఎందుకు అర్పించుకున్నాడు అనే విషయం గుర్తుపెట్టుకోండి మీరు ప్రస్తుతము మనము దుష్ట ఉన్నాం అంటే అపోస్తుళ్ళు వారి యొక్క సమకాలీకులతో మాట్లాడారు దుష్టకాలంలో ఉన్నాం పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా పౌలు గారు చెప్పినటువంటి విషయం ఫుట్ నోట్లో దుష్ట యుగము అని చెప్పేసి అన్నాడు చూసినట్లయితే పేతురు గారు కూడా ప్రభువారు పునర్ధనుడై తిరిగి లేచిన తర్వాత వచ్చిన మొట్టమొదటి పెంతు కోస్తున్నాడు ఆయన గొప్ప ప్రసంగం చేశాడు సువార్తను ఆ రోజున ప్రారంభించాడు ప్రారంభించి అక్కడ ఉన్నటువంటి ప్రజలకి ఆయన ఒక హెచ్చరిక చేస్తాడు ఇలాంటిది అదేంటంటే మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందండి అని చెప్పేసి ఆయన తెలియజేయడం అనేది జరిగింది ఆ కాలంలో ఉన్నటువంటి ప్రజలు క్రీస్తు ప్రభు విషయంలో చాలా మూర్ఖంగా ప్రవర్తించారు సిలువు ఇవేయమని కేకలు వేశారు సిలువు వేసేదాకా యశుప్రభు వారిని సులువు మరణానికి అప్పగించే వరకు వారు నిద్రపోలేదు ఆ ప్రజలతో ఆయన మాట్లాడుతున్నాడు మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే మూర్ఖులకు తరం వారితో కలిసి ఆయనను సిలువు వేసి మీరు చంపించారు దానికి మీరు కారుకులు అయ్యారు అయితే మీరు తెలియక దాన్ని చేశారని చెప్పేసి నాకు తెలుసు కానీ ఇప్పుడు నేను ఆయన గురించి మీకు వివరిస్తున్నాను ఆయన మృతుల్లోంచి దేవుడు తిరిగి లేపి ప్రభువుగాను క్రీస్తుగాను నియమించాడు కాబట్టి మీరు ఇప్పుడు మార్పు చెంది ఆ మూర్ఖులకు తరం వారికి మీరు వేరుగా వచ్చినట్లయితే మీకు రక్షణకు అవకాశం ఉంది మీరు రక్షించబడతారు అలాగే మూర్ఖులకు ఈ తరం కొనసాగారు కొనసాగారనుకోండి నశించిపోతారు మీకు అవకాశం ఉంది వారు మనిషి పొందండి అని చెప్పేసి పేతురు గారు వాళ్ళతో చెప్తాడనమాట అప్పోసులు గారే రెండు నలభై వచనంలో ఈ మాట చాలా స్పష్టంగా వ్రాయబడింది అట్లాగే అప్పోసులైనటువంటి పౌలు గారు గలతీలో ఉన్నటువంటి క్రైస్తవులతో ఈ మాట తెలియజేస్తాడు మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరుగా ఉండండి మీరు దుష్టయుగంలో నుంచి విమోచించబడాలని ఆయన మీ కొరకు అర్పించుకున్నాడు మీ కొరకు ఆయన అర్పణ వృధా చేసుకోవద్దు వ్యర్థం చేసుకోవద్దు కాబట్టి మీరు ఎప్పుడు ఈ యొక్క తరం ఎలా ఉంది అనేది మీరు చూడవద్దు తరానికి వేరుగా మీరు ఉండండి ప్రతి తరంలోనూ మూర్ఖులు ఉన్నారు అయితే జ్ఞానంగా దేవుని పిల్లలు వారికి వేరుగా జీవిస్తేనే రక్షణని వారు కాపాడుకోగలుగుతారు లేకపోతే పొందినా కానీ ఆ తరాన్ని బట్టి తరం వైపు చూసినట్లయితే తరంతో కలిసినట్లయితే ఆ దుష్ట యుగంతో కలిసి నడిచినట్లయితే రక్షణ పోగొట్టుకునేటువంటి ప్రమాదం ఉంది అని చెప్పేసి వారిని ప్రేమించి వారికి ఈ విషయాలు ఆయన తెలియజేయడం అనేది జరిగింది దేవుడు యేసుప్రభు వారు మన కొరకు తను తాను అప్పగించుకున్నందుకు నేను దేవునికి యుగ యుగములు మహిమ గాక అనేటువంటి ఆ విషయాన్ని ఆయన మాట్లాడు కలగాలి అని నేను కోరుకుంటున్నాను అని చెప్పేసి పౌల్ గారి తెలియజే తెలియజేశాడు యుగ యుగములు ఆయనకి మహిమ కలుగునుగాక అనేటువంటి విషయాన్ని ఆయన మాట్లాడటం అనేది జరిగింది మనల్ని ఆయన దుష్ట యుగములో నుంచి విమోచించిన కారణాన దేవునికి యుగ యుగాలు మహిమ కలగాలి అది నా అపేక్ష అది నా కోరిక అని చెప్పేసి ఆయన తెలియజేశాడు మీరు గనక ఆ యొక్క ప్రభు త్యాగాన్ని ఆయన మీకు ఇచ్చిన విమోచనను సద్వినియోగం చేసుకుంటే అది దేవునికి మహిమ లేదు అని అంటే అది దేవునికి కూడా బాధాకరమైనటువంటి విషయము అనేటువంటి విషయాన్ని ఆయన తెలియజేయడం అనేది జరిగింది ఇందులో మూడు విషయాలు మనం చూసాం ఐదో వచనం వరకు ప్రాముఖ్యమైన విషయాలు చూద్దాం ఆరు నుంచి పది వరకు ఒక పారాగ్రాఫ్ ఇందులో మనం ప్రాముఖ్యంగా చూసినట్లయితే అప్పోసులైన పౌలు గారికి ఆశ్చర్యాన్ని కలిగించినటువంటి ఒక భయంకరమైనటువంటి సంఘటన రాయబడింది నాకు ఆశ్చర్యం కలిగింది అని చెప్పేసి పావు గారు మాట్లాడాడు ఆయనకి ఆశ్చర్యం కలిగించినటువంటి ఆ యొక్క పరిస్థితి ఏంటి అనేది మనం చూద్దాం ఆరు నుంచి క్రీస్తు కృపను బట్టి మిమ్మును పిలిచిన వాణిని విడిచి భిన్నమైన సువార్త తట్టుకు మీరు ఇంత త్వరగా తిరిగిపోటు చూడగా నాకు ఆశ్చర్యమవుతున్నది ఆయనకి ఆశ్చర్యం కలిగించినటువంటి విషయము ఈ వచనంలో రెండు మాటలు ఉన్నాయి క్రీస్తు కృపను బట్టి దేవుడు వాళ్ళని తన యొద్దకు పిలిస్తే ఆ పిలిచిన ఆయన్ని విడిచిపెట్టేసి భిన్నమైన సువార్థ తట్టుకు తిరిగి వెళ్ళిపోయారంట మళ్ళీ అది ఎలాగూ త్వరగా ఇంత త్వరగా తిరిగిపోవుట చూడగా నాకు ఆశ్చర్యం మొచున్నది పౌలు గారికి ఆశ్చర్యం కలిగించారు వాళ్ళు కృపను బట్టి పిలిచినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టారు త్వరగా భిన్నమైన స్వార్థ వైపుకు తిరిగి వెళ్ళిపోయారు పౌలు గారికి చాలా ఆశ్చర్యం కలిగింది ఐరు అయ్యో ఇంత త్వరగా మీరు తిరిగిపోతారని నేను అనుకోలేదు తిరిగిపోయేటువంటి పరిస్థితులు ఉంటాయి అపవాది ఎవరిని విడిచిపెట్టడు ఏర్పరచబడిన వారిని సైతము మోసం చేయడానికి వాడు ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటాడు మనం అప్రమత్తంగా లేకపోతే గర్జించు సింహం వాడు మృంగుతాడు మనల్ని భౌతికంగా పాపం చేస్తాడు లేదా సిద్ధాంతపరమైన విషయంలో మనల్ని దారి తప్పించి మనల్ని దేవుని నుంచి వేరు చేస్తాడు దేవుని వైపు నుంచి మనల్ని తన వైపుకు మళ్లించుకుంటాడు త్వరగా తిరిగిపోయారంట వీళ్ళు పౌలు గారికి ఆశ్చర్యం కలిగింది ఇంత త్వరగా తిరిగిపోటు చూడగా నాకు ఆశ్చర్యం మగుచున్నది భిన్నమైనటువంటి సువార్త అని చెప్పేసి అన్నాడు అపోసుళ్ళు ఏదైతే బోధించారో దానికి వ్యతిరేకంగా ఎవరైనా బోధించినట్లయితే అది భిన్నమైన సువార్త రోమిలకు రాస్తూ అపోసులైన పౌలు గారు పదహారు అధ్యాయం పదిహేడు వచ్చిన అంటాడు మీరు నేర్చుకున్న బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలగజేయవారిని కనిపెట్టి ఉండు అని మిమ్మల్ని బ్రతిమాలు కొంచున్నాను అని అంటాడు కనిపెట్టినప్పుడు మీరు అట్టి వారిలో నుండి తొలగిపోవాలి అని చెప్పేసారన్నాడు అపోస్సుళ్ళు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి వ్యక్తులు దేవుడు యోగ్యులని నియమించుకున్నటువంటి వ్యక్తులు అపోస్సుల నోటి నుంచి వచ్చే ప్రతి మాట అది దేవుని సంకల్పము అది దేవుని చిత్తము దేవుడు బయలుపరిచింది అపోస్సుల విషయంలో ఇంకా ఎలాంటి సందేహము పడనవసరం లేదు వారి నోటి నుండి వచ్చిన ప్రతి మాట ప్రామాణికం అది క్రొత్త నిబంధన అయితే వారు కూడా ఒకవేళ మేము పొరపాట్లు మానవరిత్తే చెప్తామేమో జాగ్రత్తగా మీరు పరిశోధన చేసుకోండి ఏది దేవుని మాటో ఏది దేవుని కాని మాట అని చెప్పేసి వాళ్ళు శ్రోతలను కోరుకోవటము వారిని మేలుకొలపటం అనేది జరిగింది అయితే అప్పోసుల నోట నుండి వచ్చేటువంటి మాట ప్రామాణికం అయితే దానికి భిన్నంగా ఎవరైనా బోధించినప్పుడు వారిని కనిపెట్టుకోవాలి వారిలో నుండి తొలిగిపోవాలి వారితో కలిసిపోకూడదు తెలియక ఒకవేళ ఒకరోజు చేసినా రెండు రోజులు సహవాసం చేసినా తేరుకున్న వెంటనే వారిని విడిచిపెట్టి తొలగిపోవాల్సినటువంటి అవసరం ఉంది దీనిని పౌల్ గారు రోమాలో ఉన్న క్రైస్తువులతో మాట్లాడాడు ఇక్కడ అది మరి ఒక సువార్త కాదు కానీ క్రీస్తు సువార్తను మిమ్మును మిమ్మల్ని కొందరు ఉన్నారు క్రీస్తు సువార్తను చెరపుగోరి మిమ్మల్ని కొందరు కొందరున్నారు వారు ఈ యొక్క భిన్నమైన సువార్తను మీకు ప్రకటించారు మీరేమో తొందరగా వాళ్ళ వైపు తిరిగిపోయారు స్వార్థ మార్చబడేది కాదు మేము వచ్చి మీకు ప్రకటించిన సువార్తనే ఎవరైనా వచ్చి ప్రకటించాలి భిన్నంగా మారే మారేది కాదు సువార్త ఎవరు మార్చడానికి అనుమతి లేదు మేము కూడా మార్చడానికి అనుమతి లేదు అని చెప్పేసి అని అన్నాడు పావులు గారు మేము మీకు ప్రకటించిన సువార్తగాక మరి ఒక సువార్తను మేమైనను పరలోక నుండి వచ్చిన ఒక దోత అయినను మీకు ప్రకటించిన ఎడల అతడు శాపగ్రస్తుడు మేమే మరలా వచ్చి మీకు మునుపు ఏదైతే సువార్తను ప్రకటించామో అది కాదు సువార్త ఇప్పుడు మార్చబడింది ఇది సువార్త అని మునుపు బోధించిన దానికి భిన్నమైన బోధ మేం చేస్తే అలా చేయడానికి మాకు అధికారం లేదు పరలోకం నుండి ఒక దోతని నేను పరలోక నుండి వచ్చాను అపోసులు చెప్పిన బోధ అది కాదు కరెక్టు ఇది సరే అని చెప్పేసి అపోసులు ముందు ఏదైతే చెప్పారో దానికి భిన్నంగా బోధించడానికి పరలోక నుండి దిగి వచ్చిన దోతకు కూడా పర్మిషన్ లేదు దేవుడు ఒకసారి దేవుని నోటి నుంచి ఒక మాట బయలు వెళితే అది స్థిరం అది ఖచ్చితం అందులో ఎలాంటి మార్పులు ఉండవు కాబట్టి బోధ మార్చబడదు అనేటువంటి ఆ గ్రహింపు ఆ జ్ఞానము శ్రోతలకు ఉండాలి బైబిల్ చేతిలో పట్టుకుని తిరుగుతారు నిత్యము చదువుతూ ఉంటారు మనకి మన చేతిలో ఉన్న బైబిల్లో ఏ ఏదైతే ఉందో దానికి భిన్నంగా అనేక కార్యాలు చేస్తూ ఉంటారు కానీ ఇదేంటి ఇలా గ్రంథంలో ఎలా ఉంది మనల్ని మన బోధకులు ఎలా ఎందుకు నడిపిస్తున్నారు లేకపోతే మనం ఎందుకు ఒప్పుకుంటున్నాము మనం ఎందుకు ఇలా చేస్తున్నాము గ్రంథానికి భిన్నంగా ఉన్నా మనం ఏదైనా చేయొచ్చా ఇలాగ ఎవరు కూడా సీరియస్గా ఆలోచించేయరు అనేక మంది చేస్తున్నారు అందులో మనం మనం కూడా చాలామంది చేస్తున్నారులే ఏమవుద్ది అని చెప్పేసి సువార్తకు బైబిల్కు భిన్నంగా ఉన్నవాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు తొంభై శాతం ఉన్నారు అని చెప్పుకోవడానికి ఎలాంటి అనుమానం పడాల్సినటువంటి అవసరం లేదు అప్రమత్తత లేదు ఆలోచన లేదు భయం లేదు శాపగ్రస్తులను చేసేటువంటి పరిస్థితి బోధించేవాడు శాపగ్రస్తులు అవుతాడు ఆ స్వీకరించే వాళ్ళు ఆశీర్వాదాలు పోగొట్టుకుని శాపగ్రస్తులు అవుతారు వాస్తవంగా దేవుడైతే మనల్ని ఆశీర్వదించబడటానికి పిలుస్తున్నాడు ఆయన ఆశీర్వాదం కొరకు పిలుస్తున్నాడు ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటాం జాగ్రత్త పడిపోతే భిన్నమైన బోధ చేసేవాళ్ళ వాళ్ళు ఎవరైనా సరే శాపగ్రస్తులు అవుతారు అనేటువంటి గొప్ప సత్యాన్ని అపోసులైనటువంటి పౌలు గారు చాలా స్పష్టంగా తెలియజేయడం అనేది జరిగింది కాబట్టి వారు క్రీస్తు సువార్తను చెరపురి ఆ పని చేశారు అని చెప్పేసి అన్నాడు క్రీస్తు సువార్తను వాళ్ళు చెరపడానికే ఈ పని చేశారు కానీ క్రీస్తు సువార్తకు వారు సహకారులు కాదు అనేటువంటి విషయాన్ని తెలియజేశాడు మనము బోధను మార్చితే ఏసుప్రభువారు సువార్తకు సహకారులు కాకపోగా చెరిపిన వాళ్ళం అవుతాం అనేక మంది ఉన్నారు ఆ రోజుల్లో అని చెప్పేసి పౌలు గారు కోరింది రెండో పత్రికలో పదిహేడవ వచనంలో చెప్తాడు మేము దేవుని వాక్యమును కలిపి చెరిపెడి అనేకుల వలె ఉండక నిష్కాపట్యం గలవారుమును దేవుని వలన నియమింపబడిన వారును ఉండి క్రీస్తునందు దేవుని ఎదుట బోధించుచున్నాము మొదటి శతాబ్దంలో అనేకులు కలిపి చెరిపడేటువంటి వాళ్ళు ఉన్నారు అనేటువంటి వాస్తవము పౌలు గారు ప్రస్తావించడం అనేది జరిగింది కాబట్టి చెరపకూడదు అపోస్తుల బోధలను బోధను ఏమాత్రం మార్చకూడదు మార్చడానికి అప్పస్సులకే అధికారము లేదు అలాంటిది ఆధునికంగా మరి అయ్యగారులు అనబడేటువంటి వారికి ఎలాగ అధికారం ఉంటుందో ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది చాలా సీరియస్ మ్యాటర్ ఇది శాపగ్రస్తులు మనమయ్యి అయ్యి అనేకులు శాపగ్రస్తులుగా చేసిన వాళ్ళం అవుతాం బోధ విషయంలో జాగ్రత్తగా ఉండిపోతే పేతురు గారు ఆయన రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము ఒకటి రెండు వచనాల్లో చెప్తాడు పూర్వము ప్రజల్లో అబద్ధ బోధకులు ఉన్నారు ప్రవక్తులు ఉన్నారు అలాగే మీలోనూ అబద్ధ బోధకులు ఉంటారు వీరు తమ్మును కొనిన ప్రభువును కూడా విసర్జించచ్చు నాశనకరమైన భిన్నాభిప్రాయాలు రహస్యంగా బోధిస్తారు తమ్ముకు తామే శీఘ్రంగా నాశనాన్ని కలగజేసుకునేటువంటి వాళ్ళు వీళ్ళు అనేటువంటి విషయం ఆయన చాలా స్పష్టంగా మాట్లాడటం అనేది జరిగింది కాబట్టి బోధను మార్చటానికి తెగించిన వాళ్ళు భౌతికంగా మేము బాగుంటే చాలు తర్వాత సంగతి తర్వాత అని చెప్పేసి రాబో కాలానికి పునాది వేసుకోవాలనే జ్ఞానం కానీ రాబోయే కాలము యుగయుగాలు అని ప్రస్తుతము తాత్కాలికమని పరసంబంధమైన దీవెనలు మనకి ప్రాముఖ్యమని ఇలాగ ఎవరైతే ఆలోచన చేయరో వాళ్ళు ప్రస్తుతాన్ని దృష్టిలో పెట్టుకుని ఆ పని చేస్తారు తాము ఆత్మీయంగా నశించిపోవడానికి సిద్ధపడి భౌతికంగా బాగుంటే చాలు అనేటువంటి దృక్పథంతో వారు భిన్నాభిప్రాయాలను బోధిస్తారు బోధన చెరుపుతారు తమ్మును తాము నాశనం చేసుకోవడానికి సిద్ధపడ్డారు ప్రజలను నాశనం చేయడానికి ఏమాత్రం కూడా సంకోచించరు ఆలోచన చేయరు ప్రజలే అప్రమత్తంగా ఉండాల్సినటువంటి అవసరము తగిన జాగ్రత్తలు వారు తీసుకోవాల్సినటువంటి అవసరము వారి ఆత్మీయ జీవితాన్ని బట్టి ఉంటుంది అనేటువంటి వాస్తవాన్ని గమనించాలని ప్రభు పేరట నేను తెలియజేస్తూ ఉన్నాను దేవోక్తి కార్యక్రమము ప్రతి బుధవారము రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు మరలా తిరిగి గురువారము ఉదయము పది గంటల ముప్పై నిమిషాలకు ప్రసారం అవుతుంది మా అడ్రస్ దేవరపల్లి అశోక్ కుమార్ గారు గోడవల్లి విజయవాడ మా ఫోన్ నెంబరు నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ టూ ఫోర్ నైన్ వన్ టూ ఎయిట్ నైన్ ఎయిట్ డబల్ సిక్స్ నైన్ జీరో ఫైవ్ టూ జీరో సిక్స్ అందరికీ కూడా వందనాలు